ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ మే 8 2021 వారము శనివారం తిథి ద్వాదశి సాయంత్రం 5:21 వరకు నక్షత్రము ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 2:47 వరకు వర్జము తెల్లవారుజామున 4:08 నుండి 5:54 వరకు దుర్ముహూర్తము ఉదయం 5:40 నుండి 7:16 వరకు శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:10 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:00 వరకు రాశిఫలాలు మేష రాశి స్వార్థ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోతారు పార్ట్ టైం జాబ్ వర్కులను సంపాదించుకోగలుగుతారు ఆశించిన రుణాలను అందుకోగలుగుతారు ప్రతి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు మేషరాశివారు అనుకున్న పనులు నెరవేరడం కొరకు గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి రాజకీయ రంగంలోని వారికి అనుకూలం కొనుగోళ్లను సాగిస్తారు జీవిత భాగస్వామితో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు సెంటిమెంట్ వస్తువుల భద్రతా విషయమై జాగ్రత్తలు పాటించండి గోశాలలో గరికదానం చేయండి మిథున రాశి క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు దీక్ష కార్యక్రమాలు చేపడతారు వ్యాపారపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి మిత్రుల సలహాలు సూచనలను పాటిస్తారు మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం కులదైవాన్ని ఆరాధించడం చెప్పదగిన సూచన కర్కాటక రాశి మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి సంతాన విషయమే శ్రద్ధను కనబరుస్తారు కళ సాహిత్య రంగాల పట్ల మీకున్న మక్కువ మరింతగా పెరుగుతుంది కర్కాటక రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం నలుపు వత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం సింహరాశి సొంత నిర్ణయాలను తీసుకుంటారు దారి తెన్ను లేని వ్యవహారాలను ఒక గాడిలో పెట్టడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సెంటిమెంట్ విషయాలు కలిసి వస్తాయి వాహనయోగ సూచన సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి వినోద కార్యక్రమాలకు విలాసాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు పెరుగుతున్న నిత్యావసర ధరలు ఖర్చులు ఆలోచింపజేస్తాయి ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు దైవదర్శనం చేసుకుంటారు కన్యారాశివారు తెల్లచిల్లెడు వత్తులతో దీపారాధన చేయడం ఇష్టదైవ ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం తులారాశి నూతన రంగంలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు బంధువుల రాక ఆనందానికి కారణమవుతుంది తులారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం కులదైవాన్ని తెల్లటి పువ్వులతో అర్చించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి శుభవార్త శ్రవణం చేస్తారు సలహాలు సూచనలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు నిష్కారణంగా నిందారోపణలకు గురి చేస్తున్న వారిని గుర్తిస్తారు ప్రచారంలో ఉన్న పుకార్లు నిజమని నమ్ముతారు
వృశ్చిక రాశివారు అరటినారవత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వాహన మరమ్మత్తులు చేస్తారు, విశాల హృదయంతో వ్యవహరిస్తారు, అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు, మంచి వ్యక్తిగా గుర్తింపును సాగిస్తారు, శుభకార్యయత్నాలు కలిసి వస్తాయి. ధనుస్సు రాశివారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. రచనా వ్యాసంగాలను సాగిస్తారు, గృహాలంకరణలకు ప్రాముఖ్యతనిస్తారు, ఉపయుక్తమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు, ఆరోగ్యం నలతగా ఉంటుంది, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడము, వైద్యనాథాష్టకాన్ని పఠించడము శ్రేయస్కరం. కుంభరాశి. శ్రేయోభిలాషులతో కలిసి చర్చలను సాగిస్తారు, ఆహార నియమాలను పాటించడం చెప్పదగినది, ప్రయాణాలు లాభిస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకుంటారు. కుంభరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహవత్తులు లేదా నల్లవత్తులతో దీపారాధన చేయడం, ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చెప్పదగిన సూచన. మీనరాశి. అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటారు, తొందరపాటు దొడుకుతనం కలిగి ఉంటారు, చెల్లింపుల విషయమై ఎక్కువగా ఆలోచిస్తారు, ఉత్తమమని భావించిన వ్యవహారాలలో ఇతరులకు జోక్యం కల్పించకండి. మీనరాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాదేవిని ఆరాధించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.